Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 8th lecture in our probability stats. Lo manaki 8th lecture andi, random variable, very very important. Based upon the random variable, we are going to discuss the binomial and Poisson and normal, all distributions. Avi ela vastayi anedi deenni base chesukoni nenu meeku explain chestanu. First of all, random variable. Random experiment ante nenu first class lo meeku already explain chesanu. Clear ga vinandi. Random variable ante, if you consider any function, the function ikkada em antunnanu, random variable x on a sample space is a function from S into the real number set. Ante meeru ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏం కావాలంట, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ ఫంక్షన్ లైక్ ర్యాండమ్ వేరియబుల్ ది శాంపుల్ స్పేస్ విచ్ మ్యాప్డ్ టు రియల్ నెంబర్ సెట్, అంటే శాంపుల్ స్పేస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ రియల్ నెంబర్తో మ్యాప్ అయితే దాన్ని మనం ఏమంటాం, ర్యాండమ్ వేరియబుల్ అని అంటాము. అవునా? నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఏదైనా మీకు అర్థం కావడానికి, యాక్చువల్గా ర్యాండమ్ వేరియబుల్స్ ఇస్ టూ టైప్స్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. అవి డిస్కస్ చేయడానికి ముందు ఫస్ట్ మీకు ఇది ఎలా మ్యాప్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ నౌ ఐ ఎమ్ గోయింగ్ టు కన్సిడర్ వన్ టాస్క్. ఏం తీసుకుంటున్నాను, టూ కాయిన్స్ తీసుకుంటున్నాను. టూ కాయిన్స్ని టాస్ చేసినప్పుడు, టూ కాయిన్స్ నేను టాస్ చేసినప్పుడు నాకు శాంపుల్ స్పేస్ వచ్చే ప్రాబబిలిటీస్ ఎన్ని ఉంటాయి? శాంపుల్ స్పేస్ ఎలా వస్తుంది? హెడ్ అయినా రావచ్చు, హెడ్ టెయిల్ అయినా రావచ్చు, టెయిల్ హెడ్ అయినా రావచ్చు, టెయిల్ అయినా రావచ్చు. ఓకేనా? ఇది తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇందులో నేను ఏమనుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ టెయిల్స్ వచ్చే పాసిబిలిటీస్, నెంబర్ ఆఫ్ టెయిల్స్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్తో డిఫైన్ చేశాను. ఇందులో ఈ ఫస్ట్ ఎలిమెంట్కి నెంబర్ ఆఫ్ టెయిల్స్, ఈ హెడ్ ఉంది, నెంబర్ ఆఫ్ టెయిల్స్లో ఒక టెయిల్ అయినా ఉందా? లేదు. అంటే టెయిల్ వచ్చే పాసిబిలిటీ ఉందా? నో, జీరో. తర్వాత హెడ్ టెయిల్, ఇందులో టెయిల్ వచ్చే పాసిబిలిటీ ఒకసారి ఉంది, అవునా? తర్వాత నెంబర్ ఆఫ్ టెయిల్స్, ఇక్కడ ఎన్ని టెయిల్స్ ఉన్నాయి? వన్. తర్వాత సెకండ్ థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ ఎన్ని టెయిల్స్ ఉన్నాయి? వన్. తర్వాత టెయిల్లో ఇక్కడ ఎన్ని టెయిల్స్ ఉన్నాయి? టూ. అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ ఫంక్షన్, ద శాంపుల్ స్పేస్ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ మ్యాప్డ్ విత్ ద రియల్ నెంబర్, అంటే 0, 1, 2, 3 ఆల్ ఆర్ రియల్ నెంబర్ సెట్, రైట్? అంటే ఈ వచ్చినటువంటి రిజల్ట్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ ఇస్ మ్యాప్డ్ టు రియల్ నెంబర్. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ విచ్ ఇస్ మ్యాప్డ్ టు ద రియల్ నెంబర్ సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ర్యాండమ్ వేరియబుల్. అర్థమైందా? ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని నేను చేస్తే అది రిజల్ట్ అనేది రియల్ నెంబర్ సెట్ అయింది. ఓకేనా? దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ నోట్ డౌన్. నేను మీకు ఏమని చెప్పాను, ర్యాండమ్ వేరియబుల్స్ని ఎన్ని టైప్స్ లాగా డివైడ్ చేశాను? ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ టూ టైప్స్. ఓకే, దోస్ ఆర్ వాట్ ఈస్ దాట్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇక్కడ నేను చెప్తాను, వినండి. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే యాక్చువల్ మనకి ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ఏంటి బేటా, ఎక్స్ మ్యాప్స్ ఫ్రమ్ ఎస్ టు ఆర్. ఇచ్చినటువంటి ఈ శాంపుల్ స్పేస్లో యాక్చువల్ డిస్క్రీట్ వేరియబుల్ అంటే ఏంటిది, డిస్క్రీట్ అంటే ద శాంపుల్ స్పేస్ ఈజ్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఏమంటున్నాను, ఫైనైట్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఉన్నప్పుడు విచ్ మ్యాప్డ్ టు ద రియల్ నెంబర్ సెట్, దట్ ఈస్ కాల్డ్ ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. అంటే శాంపుల్ స్పేస్ అనేది ఫైనైట్ ఉన్నప్పుడు మనం ఏమనాలి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ దట్ ఈస్ కాల్డ్ అంటే ఏంటిది, ఎస్ మ్యాప్డ్ టు ఎస్ టు ఆర్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫైనట్, దిస్ ఈస్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. హియర్ ఎక్స్ మ్యాప్డ్ టు ఎస్ టు ఆర్, హియర్ ఎస్ ఈస్ ఫైనట్ నెంబర్ ఆఫ్ సెట్.
అర్థమైందా? ఫైనైట్ నెంబర్ ఆఫ్ సెట్ అయినప్పుడు దాన్ని మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటాము. ఇంకొకటి ఏంటంటే, మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ని బేస్ చేసుకొని చాలా అప్లికేషన్స్ వస్తాయి. ఏంటి, మనకి బైనామల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఈ కంటిన్యూస్ ఇక్కడికి వచ్చేసి మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కంటిన్యూస్లో వస్తాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ట్ చాప్టర్లో ఎలా చేయాలి, ఏంటి, ఎలా అప్లికేషన్స్ ఎలా యూస్ చేయాలి, దానికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడే తీసుకున్నామ్మా, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఈ ప్రాబ్లంకి నేను ఏం చేస్తున్నానంటే, ఐ గోయింగ్ టు రైట్ హియర్ ఎక్స్ ఈజ్ అ ర్యాండమ్ వేరియబుల్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇప్పుడు నేను ప్రాబబిలిటీ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుంటుంటే, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఇది సపోజ్ ఇదంతా మర్చిపోండి, నేను దీనికి ఏం చేస్తానంటే పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి నేను ప్రాబబిలిటీ టేబుల్ ఏం తీసుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ టెయిల్స్, ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ టెయిల్స్. నెంబర్ ఆఫ్ టెయిల్స్ రావడానికి ఎన్ ఏ వచ్చాయి నాకు, ఎన్ నెంబర్ ఆఫ్ టెయిల్స్ ఈజ్ 0, 1, 2 వచ్చాయి. ఓకేనా, ఏవొచ్చాయి, 0, 1, 2 వచ్చాయి. తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి నేను, ప్రాబబిలిటీ పి ఆఫ్ ఎక్స్. అంటే 0 రావడానికి యాక్చువల్గా ఆల్వేస్ ఆల్ నెంబర్ డివైడెడ్ విత్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని 1, 2, 3, 4 అంటాను. 0 రావడానికి ఇక్కడ ప్రాబబిలిటీ ఎన్ని టైమ్స్ వచ్చింది, 0 అనేది 1 టైం వచ్చింది, అంటే 1/4. 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్, అంటే 2/4 యాజ్ ఇట్ ఈస్. 2 ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం, 1/4. ఓకే, నేను దీన్ని ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో సపోజ్ దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే, నేను రబ్ చేస్తాను చూడండి. డిస్క్రీట్ ప్రాబబిలిటీలో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ నేను పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అంటాను. ఎలా అంటే, అది అప్పుడే మనం చేసింది పర్ఫెక్ట్, కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది కదా, నేను ఇవన్నిటిని యాడ్ చేశాను అనుకోండి, పి ఆఫ్ ఎక్స్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ 1/4 ప్లస్ 2/4 ప్లస్ 1/4, ఇదేమవుతుంది, ఎల్సిఎం 4, 2 + 1, 3, 4, 4/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1, అంటే పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఇట్ సాటిస్ఫైస్ ద డిస్క్రీట్ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని డిస్క్రీట్ తీసుకుంటే ఏమేమి వస్తుంది, యాక్చువల్ బై యూజింగ్ ద డిస్క్రీట్ ప్రాబబిలిటీ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మాస్. ఓకే, మాస్ ఫంక్షన్ అంటాము. తర్వాత ఇంకొకటి ఏంటి, మనకు తెలిసినటువంటిది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మాస్ ఫంక్షన్ ఎలా తీసుకుంటున్నాము, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ని ఎలా తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చి నెక్స్ట్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్మాల్ కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను వాటి గురించి, డిఫరెన్స్ ఏంటో చూడండి. చూడండి అమ్మ, డిఫరెన్స్, ర్యాండమ్ వేరియబుల్స్ యాక్చువల్గా 2 టైప్స్గా డివైడ్ చేశాము. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ డిఆర్వి అని రాశాను, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ దట్ ప్రాబబిలిటీ విచ్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. బై యూజింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ అండ్ ద ఫంక్షన్. ద ఫార్ములా ఈజ్ సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ యూస్ చేసి, ఇఫ్ ఇట్ ఈస్ డిస్క్రీట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ బైనోమియల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, ద ప్రిన్సిపల్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రీట్ అయినప్పుడు దీని ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఫంక్షన్ విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబబిలిటీ ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఈ ఆఫ్ ఎక్స్, ఇట్ డిఫైన్స్ మైనస్ ఇన్ఫైనెట్ టు ఇన్ఫైనెట్ అవుతుంది, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఈ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే మనం ఏం కనుక్కుంటాం, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ని ఎక్కడెక్కడ వాడతాం, ఎక్స్పోనెన్షియల్, నార్మల్ అండ్ యూనిఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకటి ప్రాబ్లం నేను చెప్పాను కదా, ఇందాకటి ప్రాబ్లంలో నేను ఏమొచ్చింది నాకు అక్కడ 0 ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ దట్ ఈస్ 0, 1, 2 అండ్ దిస్ ఈజ్ వాట్ ఇందాక నేను ఇచ్చాను కదా ఆ టేబుల్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఫంక్షన్. 0 వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి నాకు, ఇందాక 1/4, 1, 2/4, 2, 1/4 వచ్చింది, అవునా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్కి నేను గ్రాఫ్ వేస్తే ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ టెయిల్స్ వచ్చేది 0, ఎంత, 1/4, అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 1, 1
ఎక్కడ వేరియేట్ అవుతుంది? 2/4 అంటే దిస్ వన్. నెక్స్ట్ పాయింట్ ఈస్ 2 వచ్చే ఛాన్సెస్ ఇక్కడెక్కడ 1/4 అంటే ఇక్కడ. అంటే ఇలా ఉంది రైట్ గ్రాఫ్. సపోజ్ ఈ రెండింటి మధ్యలో 1.5 దగ్గర నాకు తెలియదు రైట్. అలాంటి కేసెస్లో మనం యూస్ చేసేది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ప్రాబబిలిటీ యూస్ చేస్తాము. ఓకేనా? అలా కాకుండా నేనేమంటానంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఇలాంటి కేసెస్లో మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ యూజ్ అవుతుంది. సపోజ్ ఒక క్లాస్ తీసుకున్నారనుకోండి, క్లాస్ ఆర్ ఒక కాలేజ్ తీసుకోండి. ఆ కాలేజ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, 1000-2000 మెంబర్స్ ఉన్నారనుకోండి. ద వెయిట్ ఇట్ షుడ్ బి 50-60 అని తీసుకుంటే, ఈ 50-60 మధ్యలో ఉండేవాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇలాంటి కేసెస్లో మనం ఏం యూజ్ చేస్తామో, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. అర్థమైంది కదా క్లియర్గా? ఓకేనా? ఇప్పుడు నేను వీటి మీద ప్రాబ్లమ్స్ ఏంటి, వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేమ్మా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఏంటి, వాటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది, దీని వీటి మీదనే మనకి సెకండ్ యూనిట్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.